Andhra Pradesh Rasta Notan Mantri Varga Vistanlo, Chodu the Kinchkuna, Salur Emilia, Pedig Razanadaraku, Saluru, Makua, Pachipenta Nyachvarga, Vyasar Abimanlu, Kare Katlu, Padiathan Swagatam Palikaru, E. Karikrimamlo, Municipal Chairperson, Puvula Ishwarama, Vice Chairperson, Paluru, Palgunaru. We are the people of the country. 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 We are the people of We put on the Saptika, Nanu, Mahan at the Pitta, Rani Sakat Pitta, Jagan to be Rallakar of TV Chari. We Rallakar of Moku, we Isis Rivali. We Rallakar of the Underdan Rivali. We Thorun Dari, we Nudun Dari. We remind the Mirapurkora, my Hakatarundi, a Mahan at the Pitta, the Jagan Mordigariki, Nanu Nari Picharani, we Isis Ru, Isravadaru, the Puru Yaki Mutavani, Yelaka would have a Korkoto.
చేస్తున్నారు, మాకదే చెప్తున్నారు. దాంతోపాటు విద్యను ఆస్తిగా ఇస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి గిరిజనులకు కూడా విద్యనివ్వాలి. మనం గతంలో విజయనగరం జిల్లా చూసినా సరే వెనకబడి ఉన్నాం, అలాగే ఇప్పుడు పార్వతీపురం జిల్లా వెనకబడి ఉంది. దానిలో గిరిజనులు 50% కన్నా తక్కువ విద్యలో ఉన్నారు కాబట్టి అత్యధిక ప్రాధాన్యతగా గిరిజన విద్యకు మనం ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే గిరిజనుల ఆరోగ్యం కోసం గిరిజన ప్రాంతంలో ఉన్న హాస్పిటల్ కొన్ని కూడా ఆధునీకరించడం, కొత్తగా హాస్పిటల్ మంజూరు చేయడం, సాలూరుకు కూడా 100 పడకలతో ఏరియా హాస్పిటల్ ఇవ్వడం, ఇంకా గిరిజన ప్రాంతంలో దగ్గర నుండి చూసుకోవడానికి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను నియమించడం, ఆరోగ్యం గురించి ఆ విధంగా ప్రాధాన్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్ల విషయం మన వాళ్ళు ఇప్పుడు అడిగిన మా మిత్రులు కూడా చెప్పారు, ఇవన్నీ కూడా చెయ్యాలంటే రోడ్లకు ప్రాధాన్యత అవసరం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ మధ్యన మరి నేను మరి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కలిసినప్పుడు డిఎఫ్ఓ గారితో కొత్తగా ఇబ్బందికరంగా ఉంటుంది, ఆయన మార్చి కొత్త డిఎఫ్ఓని వేసి ఈరోజు మాకు 11 రోడ్లు సాలూరు నియోజకవర్గం పెండింగ్ ఉంటే దాంట్లో 8 రోడ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో క్లియర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు, అవి ఇంచుమించి నెలకు వచ్చేస్తాం అనుకుంటున్నాం. అలాగే పురపాం నియోజకవర్గం, ఎస్కోటి నియోజకవర్గం సంబంధించి కూడా 16 రోడ్లు ఉన్నాయి, వాటి నుండి క్లియర్ చేస్తే గిరిజన ప్రాంతంలో మీరు ఎప్పుడు అడుగుతున్న డోలీ సమస్య అనేది 80% వరకు పరిష్కారం అనేది జరుగుతుంది అన్నమాట. సార్ ఓకే సార్, అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, నా మీద అభిమానంతో నాకు గిరిజన శాఖ మంత్రిగా మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా పదవి వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు. అదేవిధంగా నేను మా నియోజకవర్గం చేస్తున్న పనులు కావచ్చు, నా వ్యక్తిత్వం కావచ్చు, నా గుణగణాలు కావచ్చు, అలాగే నేను సీనియర్కి నా సీనియర్కి దృష్టి పెట్టుకొని నాకు ఈ పదవి ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పిన మరి గౌరవ పెద్దలు విజయసాయి రెడ్డి గారికి, పెద్దల రామకృష్ణ రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారికి, ప్రమ మధ్య శ్రీనివాసరావు గారికి, ఎక్కువ శ్రీమంత్ గారు, అలాగే మా ఎంపీలు ఇద్దరు విజయనగరం ఎంపీ గారు, అలాగే ఆర్కే ఎంపీ గారు, మా విజయనగరం పార్వతీపురం జిల్లా ఎమ్మెల్యేలందరికీ కూడా మీ ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. అలాగే పదవి రావడానికి కారకులైన మా నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు మనలో ఉన్నవాళ్ళు చాలామంది కూడా గతంలో మీకు రాలేదు, మీరు ఆవేదన చెందారా, ఆగ్రహంలో ఉన్నారని అడగడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, మనం మహిళలకు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ప్రాధాన్యత క్రమంలో మహిళలకు, గిరిజన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నాయుడు గౌరవ పుష్ప శ్రీవాణి గారికి ఉప ముఖ్యమంత్రి పదవి గిరిజనశాఖ ఇవ్వడం జరిగింది. మరి నేడు ఆ అవకాశం నాకు ఇచ్చారు, అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఏదైతే బాధ్యతలు అప్పగించారో ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి మా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మంచి పేరు తీసుకురావడము నా బాధ్యత. అదేవిధంగా ఒక గిరిజనుడిగా, గిరిజన సంస్థలో ఉద్యోగి చేసిన వ్యక్తిగా గిరిజన సమస్యలు మరి నాకు బాగా తెలుసు. అది గిరిజన సమస్యలు అన్నీ కూడా ఒకేసారి పరిష్కరించలేము, అంచెలంచెలుగా పరిష్కరించుకొస్తుంటాం. అసలు మా ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలోనూ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజనులకు భూములకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎప్పుడు వెళ్ళినా ఆయన 6 FR పట్టాలు కూడా చదువుతుంటే అటవీ హక్కుల చట్టం, అటవీ భూములు అందరికి ఇచ్చామో లేదా, ఇంకెవరైనా మిగిలిపోయారా వాళ్ళకి ఇద్దామని, అలాగే ఆ భూములు సాగు చేసుకోవడం కోసం ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా కూడా నిధులు మంజూరు చేయడం, ఉజ్జయిన వనాలు కూడా పంటలు వేసుకోవడం కోసం, అలాగే నీటి డ్రిప్